అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద చీఫ్ అనోడికల్ సర్జన్ ఎ ధ్యానస్ అండ్ రెక్టమ్ క్లినిక్ ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్ జూబ్లీ హిల్స్ అండ్ హఫీస్ పేట్ మరి సర్జరీ మరి ఆయుర్వేదంలో సర్జరీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము మరి సాధారణంగా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆయుర్వేదంలో మరి సర్జరీ ఉందా మరి ఎలాంటి సర్జికల్ ప్రొసీజర్ ఇక్కడ చేస్తా ఉంటారు మరి ఆయుర్వేదం ఆయుర్వేదిక్ సర్జన్ ఎవరు వీరు ఎలాంటి వీళ్ళకు క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఇలా రకరకాలుగా చాలా మందికి డౌట్స్ ఉంటా ఉంటాయి అవి మమ్మల్ని అడుగుతూ ఉంటారు మరి ఆయుర్వేదంలో నిజంగా సర్జరీ ఉందా మరి వీళ్ళు ఎలాంటి సర్జికల్ ప్రొసీజర్స్ని వీళ్ళు చేయగలరు మరి వీళ్ళకి ప్రభుత్వం నుంచి అనుమతి ఎంతవరకు ఉంది ఇలాంటి కొన్ని విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాము మరి ఆయుర్వేదంలో సర్జరీ అనేది చాలా నాలుగు వేల సంవత్సరాల క్రితం నుంచే మనకు ఆయుర్వేదంలో మొట్టమొదటిగా సర్జికల్ ప్రొసీజర్స్ ను చెప్పబడం జరిగింది అందుకే ఫాదర్ ఆఫ్ సర్జరీని సుశ్రుత అని అంటా ఉంటారు ఇప్పుడు మోడ్రన్ ఆయుర్వేదిక్ లో మనకు బిఏఎంఎస్ అనేది ఫైండ్ ఆఫ్ కోర్స్ తర్వాత మనకు మళ్ళీ నీట్తో మనకు ఎంఎస్ జనరల్ సర్జరీ అని ఒక కోర్స్ అనేది ఉండడం జరుగుతుంది ఇది త్రీ ఇయర్స్ ఉంటూ ఉంటుంది ఎంఎస్ డిగ్రీ ఎవరైతే పుట్ పట్టాను అందుకుంటారో వాళ్ళని మాత్రమే మనము ఆయుర్వేదిక్ జనరల్ సర్జన్ అని అంటా ఉంటారు వీళ్ళు మాత్రమే సర్జరీని చేయగలుగుతారు రీసెంట్గా మనకు ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొన్ని రకాలైన సర్జికల్ ప్రొసీజర్స్ దాంట్లో చాలా రకాల సర్జరీస్ ఉన్నాయి మలద్వారానికి సంబంధించిన సర్జరీలు కానీ అబ్డోమిన్ అంటే కొలిసిస్టిక్టమ్ కానీ అపెండిక్టమ్ కానీ లాపరాటమి కానీ ఇలాంటి చాలా రకాల సర్జికల్ ప్రొసీజర్స్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకు పర్మిషన్ వీళ్లకు ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా మన యునైటెడ్ తెలుగు స్టేట్స్లో అయితే ఇక్కడ దాదాపు చాలా మంది ఆయుర్వేదిక్ జనరల్ సర్జన్స్ ఉన్నారు వాళ్ళు ముఖ్యంగా మలద్వారానికి సంబంధించిన వ్యాధులపైన ఎక్కువగా సర్జరీస్ చేస్తూ ఉంటారు మరి వీ ఆయుర్వేదంలో మరి ఎలాంటి సర్జికల్ ప్రొసీజర్స్ స్పెషల్గా మల ద్వారానికి సంబంధించిన వ్యాధులకు ఇవ్వడం జరిగింది ఆయుర్వేదంలో ముఖ్యంగా క్షార సూత్ర ట్రీట్మెంట్ ఏదైనాది ఒక సర్జికల్ ప్రొసీజర్ని మనకు చాలా వివరంగా చాలా రకాలైన వ్యాధులకు చెప్పడం జరిగింది చారసూత్ర ట్రీట్మెంట్ అనేది పైల్స్లో కానీ ఫిస్ట్లాలో కానీ తర్వాత పైలోనైడల్ సైనస్లో కానీ యానల్ పాలిప్లు గాని ఇలా రకరకాల వ్యాధులకి ఈ సర్జికల్ ప్రొసీజర్ను చేయడం జరుగుతుంది దీన్ని మనము వీళ్ళు లోకల్ అనస్టీషియాలో కానీ ఫైనల్ అనస్థిషియాలో కానీ జనరల్ అనస్టిషియాలో కూడా మనము ఈ సర్జికల్ ప్రొసీజర్ని చేయవచ్చు పాటు ఆయుర్వేదిక్ సర్జరీలో అగ్నికర్మ గాని కానీ క్షారకర్మ కానీ రక్తమోక్షణం కానీ ఇలా రకరకాల సర్జికల్ ప్రొసీజర్ను కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది ఈవెన్ అనాస్టమోసిస్ కానీ స్పెషల్గా ప్లాస్టిక్ సర్జరీస్ ఏవైతే స్టిల్ ఇప్పుడు కూడా ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అనేది సుశ్రుత అని అంటూ ఉంటారు ఎందుకంటే ఫస్ట్ ప్లాస్టిక్ సర్జక్ ప్రొసీజర్ ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన ప్రొసీజర్లను ఫస్ట్ అనేది ఆయుర్వేదంలోని చెప్పవడం జరిగింది ముఖ్యంగా దాంట్లో శుష్కృత దీన్ని చాలా వివరంగా నాసోప్లాస్టీ అని రైనోప్లాస్టీ అని ఇలా రకరకాల ప్రొసీజర్లను చాలా వివరంగా మరి దీంట్లో చెప్పబడం జరుగుతుంది కాబట్టి స్పెషల్గా మలద్వారానికి సంబంధించిన వ్యాధులకి మీరు ఎలాంటి రకమైన సర్జికల్ ప్రొసీజర్ని చేయించుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ రకమైన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళలో అంటే ఆయుర్వేదిక్ జనరల్ సర్జన్ ఎవరైతే ఉంటారో వాళ్ళను మనం కన్సల్ట్ అవ్వడం వల్ల మీరుకి సరైన ట్రీట్మెంట్ జరుగుతుంది ఇతరత్ర ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది మరి ఇదండి మరి ఆయుర్వేదిక్ జనరల్ సర్జన్ గురించి థ్యాంక్ యూ సో మచ్